హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్, అరవింద్ గారు 100 మంది అరవింద్ గారు ఈక్వల్ టు అల్లు శిరీష్ గారు. నాకు తెలిసా అంత షార్ప్గా ఉంటుంది మైండ్ కానీ, లైక్ మూవీస్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో అదర్ థింగ్స్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ శిరీష్ గారిని మోసం చేయలేరు అనేది కూడా ఒక నేను మోనార్క్ అంతే సార్. సార్, మీకు చిన్నతనంలో చిన్నప్పటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, చాలా మంది స్టార్స్తో చిన్నప్పుడు మీరు ఆడుకోవడం వెళ్ళడం, బన్నీ గారు అవ్వచ్చు, వరుణ్ గారు అవ్వచ్చు, మీ బెస్ట్ బడ్డీ అంటే ఎవరు చెప్తారు, ఎవరంటారు సార్? నేను మా బెస్ట్ బడ్డీ అంటే మా అన్నయ్య అండి. చిన్నప్పటి నుంచి మేము ఇంట్లో కలిసి పెరిగాము, దో 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నా మా డాడీ ఎక్కువ చిన్నప్పటి నుంచి మా డాడీ సినిమాలు తీస్తూ హైదరాబాద్లో ఉండేవారు. సో ఎవ్రీ 10 డేస్ 15 డేస్కి మళ్ళీ వచ్చి కలిసేవారు. సో ఆ పెద్ద ఇంట్లో మా మమ్మీ కాకుండా నేను కలిసి ఒక 10 ఇయర్స్ అండ్ ఇద్దరు సేమ్ రూమ్లో కూడా కలిసి పెరిగా ఉంటున్నాను. సో లిటరలీ 8-9 ఇయర్స్ ఒకటే రూమ్. సో రూమ్మేట్స్, బ్రదర్స్, బడీస్ ఇవాళ కూడా లైఫ్లో నేను మా డాడీ తోటి, బెస్ట్ ఫ్రెండ్ తోటి, గర్ల్ ఫ్రెండ్ తోటి ఏమి షేర్ చేసుకోలేని విషయం మా అన్నయ్యతో చెప్పగలను. ఐ థింక్ ఈజ్ మై బడీ. సార్, చిరంజీవి గారిలో, అరవింద్ గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో మీరు నేర్చుకుండేది ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకునేది మెంటల్ స్ట్రెంగ్త్. ఆయన ఇక్కడ మైండ్లో ఉన్నంత స్ట్రాంగ్ ఎవరు ఉండరండి, ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ హావ్ సీన్. చిరంజీవి గారితో అన్లిమిటెడ్ పాజిటివిటీ. ఎంత మీరు ఒక కళ్యాణ్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు, చిరంజీవి గారు మీరు ఎంత ద్వేషించినా ఆయన తిరిగి మీకు ప్రేమే తిరిగి ఇస్తారని చెప్పి. సో దట్ పాజిటివిటీ అండ్ హంబుల్ నేచర్ అనేది నాకు చిరంజీవి గారి గురించి ఇష్టం. మా డాడీ అంటే హీస్ లైక్ అ రోబోట్. మీరు అన్నట్టు 100 సిరీషెస్ వోంట్ మ్యాచ్ అరవింద్ గారు అంటున్నా. ఆయన పొద్దున్న లేస్తే టీ తాగే టైం నుంచి నైట్ పడుకునే వరకు షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ఫాలో అయ్యి ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్రెండ్స్కు ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకైనా ఒంట్లో పోకపోయినా వాళ్ళని తీసుకెళ్ళడం, లేకపోతే చుట్టాలు ఏదో ఇంట్లో పెళ్లి జరుగుతుంది అక్కడ నుండి ఆయన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్, ఆయన ఆంటర్ప్రీనర్, ఎందుకంటే థియేటర్స్ ఆహా ఆయన ఉన్నాయి అనమాట. అవన్నీ ఏ ఒక్కటి మిస్ కాకుండా ఎక్కడ ఇక్కడ నేను ఫాదర్గా 70 ఇస్తా, ప్రొడ్యూసర్గా 100 ఇస్తాను కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో 100 ఇచ్చుకుంటూ వస్తారు. సో అంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ 50 లైఫ్ 50, పర్సనల్ లైఫ్ 50 వర్క్ 50 అని. బట్ మా డాడీ నాకు చెప్పింది ఏంటంటే అది హై పర్ఫార్మర్కి సెట్ అవుతుంది, యూ హ్యావ్ టు హిట్ 100 ఆన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అని. సో ఐ టేక్ దట్ ఫ్రమ్ మై ఫాదర్. ఈ సక్సెస్ మీట్కి పవన్ గారు కానీ లేదా అర్జున్ గారిని ఎవరైనా ఒకరు తీసుకొస్తారా? ఫ్యాన్స్ మాత్రం ఎవరైనా ఒకరు చూడాలనుకుంటున్నారు? అని అడుగుతాను, అని వస్తే తీసుకొస్తాను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.